మంచి నచ్చని చెడ్డ వర్మగారు మొట్టమొదట మీకు మీ ద్వారా 99 వీక్షకులకు నాతో పాటు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. సరే ఈ నాలుగేళ్లలో మీరు నాకు తెలిసి ముంచడం తప్ప మంచి అనేది ఆడుంది సార్. ముంచిందే మంచి అనేది నా లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలలో ఉన్నటువంటి బాధ్యతాయుతంగా కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత పలుకుంది. కూల్చడాలు రద్దులు రహస్య జీవోలతో ప్రారంభమైన ఈ ప్రభుత్వం జూలై 2021, 2022, 2023 ఏమైందో పోలవరం. మరి అది చెప్పాల్సినది అనమాట. ఈ నాలుగేళ్లలో వీటిల్లో దాదాపు 67 నుంచి 68 మంది వైసీపీ పార్టీకి సంబంధించిన ఎస్సీలే. ఇది ఇక్కడ ట్విస్ట్. ఇటువంటి అంటే మీకు ఎక్కడ చూసినా ఏం జరిగింది నేను అడుగుతాను. ఈ 4 సంవత్సరాల్లో రెండు మూడు పాయింట్ 4 సంవత్సరాల్లో అభివృద్ధి అని మీరు అన్నారు కాబట్టి ఇంక మేము చెప్పాలి. మీ బిడ్డ ఈ 4 సంవత్సరాల్లో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినా మీరు బాధ్యతాయుతంగా గమనున్నారు. మీ బిడ్డ ఈ 4 సంవత్సరాల్లో 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచినా మీ బిడ్డను ఆశీర్వదించారు. ఇలా చెప్పుకోవాలి. ఏం చెప్తాడు సార్? తర్వాత జాబ్ క్యాలెండర్ జూట్ క్యాలెండర్ 2,77,000 మంది అసలు డిఎస్సి అనే దానికి ఏం సమాధానం చెప్తారండి? జనవరి టు జనవరి ఎవరు సార్ చెప్పింది? సాక్షాత్తు ముఖ్యమంత్రి అండి. సొంత జిల్లా కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు దగ్గరకు వస్తే నిన్న ఒక గిరీష అనే కలెక్టర్ వచ్చి చెప్పాడు, ముఖ్యమంత్రి గారు చేతులు ఇలా పట్టుకొని మహిళలకు మీకు వీడియో పెడతాను, 3 నెలల్లో మీరు ఈ టెంటులు వదిలి ఇళ్ళలేకపోతున్నారు, 3 నెలలు నేను ఇస్తున్నా ముఖ్యమంత్రిగా హామీ అన్నాడు. ఏమైనా సార్ ఇంట్లు? ఆ టెంట్లో ఉన్న సరుకులు కూడా తడిసిపోయి ఇప్పటికీ చేతులు జోడించి కలెక్టర్ గారి కాళ్ళ మీద పడి వేడుకున్నారు. నేను 1 నెలలో నేను అన్నారు, ఎస్ మేము మళ్ళీ స్వాగతిస్తున్నాం, 1 నెల కాకుండా ఇంకొక 2 నెలలకైనా వాళ్ళకి ఇల్లు కట్టివని అడుగుతున్నాం. ఇల్లు అంటే మీ ప్రభుత్వంలో ప్రతిదీ ఇప్పుడు జీతాలు 1వ తేదీ నుంచి 1వ తేదీకి ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. భర్తలందరినీ భూమి భూము ప్రెసిడెంట్ మెడల్ దాగిచ్చి భార్యలకు మేము బటన్ ఒత్తుతాం అమ్మ ఒడి పడుతుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ 2,87,000 కోట్లున్న రాష్ట్ర అప్పు 8,00,000 కోట్లకు ఒకవేళ మీరు అన్నారు కదా సాధించిన ప్రగతి కూడా ఉంటుంది చెప్పండి అంటే ఎస్ రాష్ట్రంలో పోలీసులు అంటే మాకు ఇబ్బంది లేదు అని చెప్పి కోడికెత్తి కేసుకు నాకు నమ్మకం లేదన్న వ్యక్తి నిజంగా సాధించింది ఏంటంటే ఇదే పోలీసులను అడ్డ పెట్టుకొని సిబిఐని కూడా దరుకుంటాను, సిబిఐని కూడా దగ్గర రానివ్వకుండా దేశ స్థాయిలో ఆ అవహేళనకు గురైన మనం అందరి దృష్టిలో. ఏంటండి సిబిఐ అంటే? కడప అంటే బిత్తరబోయే ఇన్వెస్టిగేషన్. ఆంజనేయశ్రెడ్డి సార్ ఇంతసారి క్లుప్తంగా చెప్పాడు, నేను స్వాగతిస్తూనే ఆంజనేయశ్రెడ్డి సార్ని కూడా ఒక ప్రశ్న అడుగుతున్నా, మరి కేంద్రం ఏం చేస్తుంది సార్? ఇది దారుణం అండి, ఇది అన్యాయం అండి అంటున్నారే, మరి ఏంది కేంద్రం ఏం చేస్తున్నారు? అంటే ఇంకా ఈ ప్రపంచం గర్వంగా చెప్పుకుంటే ఒక హోమ్ మినిస్టర్ అమిత్ షా అంటే ఐరన్ మ్యాన్ మోడీ అని ఇంత రాచకంగా ఆడు కూర్చొని సిబిఐని కూడా దగ్గరికి రానికుండా రాము ఏమవుతుంది, ఒక లెటర్ రాసినాం 10 రోజులు 20 రోజులు ఇంకో నెల రాము మాకు అంటే ఆయన అక్కడి నుంచి మనం అరెస్ట్ చేయలేని స్థితిలో దేశ స్థాయిలో ఉన్నారంటే మన ఆ బాధ్యత నేననేది ఆంజనేయరెడ్డి సార్ మీద కూడా ఉంది, ఆయన కూడా చెప్పాలి. తర్వాత చెత్త పన్నులు మరుగుదొడ్ల పన్నులు అంటే ఇలా అంటే దీనికి పన్ను లేదు అనుకున్నా. తర్వాత ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అభివృద్ధి 13 నుంచి 15 కోట్లు సార్ ఆవరేజ్కి 4 బడ్జెట్లు తీసుకోండి. అంటే నేను ఒక్క మాట కూడా ఈరోజు నేను వాస్తవంగా నేను ప్రిపేర్ రాసుకొని చెప్తున్నా, 13 నుంచి 15 కోట్లు 17 కోట్లు అంటే ఆవరేజ్కి 15 కోట్లు తీసుకున్నా 60 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. మీరు 60 కోట్ల రోడ్డు పక్కన పెట్టేసి ఒక 10 కోట్ల రోడ్లు చూపించండి సార్ రాష్ట్రంలో, చూస్తాం మాట తల ఉంచుతాం నిజమే అని ఒక 10 కోట్ల రూపాయలకు రోడ్లు వేసినట్టు చూపించండి. అక్కడ బడ్జెట్లో చూపిస్తారు, ఇక్కడ పంపించేస్తారు. 100 కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్లకు ఇంత, బీసీ కార్పొరేషన్లకు 3,200 కోట్లు, కాపు కార్పొరేషన్కి 8,000 కోట్లు ఏడండి. సో ఓవరాల్గా 4 ఏళ్ళలో చేసింది ఏమీ లేదు అంతేనా? నేను అడుగుతున్నాను వాస్తవిక పరిస్థితిగా చెప్పండి. ఓకే మీరు 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 బటన్ నొక్కేదానికి ఓకే మీరు ఎవరో ఎవరు సార్? నేను ఒక 4 సంవత్సరాల పనిలో ఫైనల్ గా ఒక మాట చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి మీ బిడ్డ చిరునవ్వు చెప్పే ఏ అభివృద్ధి అయినా 4 రోజులు బ్రాండీ షాపులు నడుచుకుంటే ఒక బటన్ కూడా నొక్కలేడు. రైట్, ఓకే. భూమి భూమో ప్రెసిడెంట్ మెడలో అయ్యి అమ్మాలి.
ఓకే ఒక నిమిషం నాగేంద్ర గారు ఆంజనేయ రెడ్డి గారిని ఏదో అన్నట్టున్నారు మీరు, ఆయన రిప్లై ఇస్తారనుకుంటున్నాను.